హలో, స్టోరీ టైం. ఈరోజు కథ కొంగ నక్క. ఈ కథలో కొంగ నక్కకి భలేగా బుద్ధి చెప్తుంది. మరి కథలకు వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక నక్క. ఆ నక్కకి మహా దుర్బుద్ధి. అది ఎప్పుడూ అందరినీ ఆట పట్టిస్తూ, వాళ్ళ మీద జోకులేస్తూ ఏడిపిస్తూ ఉండేదన్నమాట. దానికి ఒకరోజు కొంగను ఎలాగైనా ఆట పట్టించాలి అని దుర్బుద్ధి కలిగింది. అది కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ బావా, నేను ఈరోజు మా ఇంట్లో పాయసం వండుతున్నాను, నువ్వు తప్పకుండా భోజనానికి రావాలి, మర్చిపోకుండా రా అని పిలిచింది. కొంగ నక్క పిలిచింది కదా అని సరే అని దాని ఇంటికి వెళ్ళింది. అప్పటికి నక్క మంచి గుమగుమలాడే పాయసం అయితే వండి పెట్టింది. కానీ పాయసాన్ని ఏం చేసింది, గిన్నెలో కాకుండా పెద్ద పెద్ద పళ్ళల్లో పోసింది. పళ్ళెంలో పాయసం పోస్తే ఏమవుతుంది, పాయసం పలచగా ఉంది కదా, పళ్ళెమంతా పాకిపోయింది. నక్కేమో చక్కగా నాలుకతోటి నాక్కుంటూ పాయసం తినేసింది. కొంగేమో తన పొడుగు ముక్కుతో ఆ పళ్ళెంలోంచి పాయసం తినలేక ఊరికే అలా చూస్తూ ఉండిపోయింది. నక్కేమో ఇంకా తినుకొంగ బావా అని చెప్పి దాన్ని ఆట పట్టిస్తూ ఉంది. అప్పటికి కొంగ ఏం చేసింది, సరేలే దీని సంగతి ఇలా ఉందా, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పి మామూలుగానే మంచిగానే, సరే నక్క బావా వెళ్ళొస్తాను, ఇంకా నా కడుపు నిండిపోయింది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి కొంగ నక్కని తన ఇంటికి పిలిచింది. నక్క బావా, నేను ఈరోజు చెరువులో చాలా చేపలు దొరికాయి, నేను చేపలు పులుసు పెడుతున్నాను, తప్పకుండా రా భోజనానికి అని. ఈ నక్క అబ్బో చేపల పులుసా అని లొట్టలేసుకుంటూ వెళ్ళింది కొంగ ఇంటికి. అప్పటికి కొంగ మంచి చేపల పులుసు వండి పెట్టింది. నక్కకి ఆ వాసనకే నోరు ఊరిపోతుంది. అంత నోరు ఊరుతూ అది అబ్బా ఎంత రుచిగా ఉంటుందో అని ఊహించుకుంటూ బల్ల దగ్గర కూర్చుంది. అప్పుడు కొంగ ఏం చేసింది, ఇలా కూజా లాంటి గిన్నెలో చేపల పులుసు పోసి నక్క ముందు పెట్టింది తినమని. కూజా అంటే ఎలా ఉంటుంది, కింద వెడల్పుగా ఉంటుంది కానీ పైన మూతి దాన్ని సన్నగా ఉంటుంది. అలా సన్నగా ఉన్న మూతిలో మన నక్క మూతి పడుతుందా, పట్టదు. దాంతో నక్కకి వాసన చూడడం తప్ప ఒక్క చేప తినే భాగ్యం కూడా దక్కలేదు. అప్పుడు నక్కకి అర్థమైంది, ఓహో వేరే వాళ్ళని ఆట పట్టిస్తే వాళ్ళు కూడా ఇలాగే బాధపడతారు కదా అని. అంతటితో అది కొంగకి, అయ్యో కొంగ బావా నన్ను క్షమించు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నక్క వేరే వాళ్ళని ఏడిపించడం మానేసింది. బాగుందా కథ? ఈరోజు కథ కంచికి, మనం ఇంటికి.